సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. తేజ్ పత్తా బిర్యానీ ఆకు ఏంటి అంత వెలిగింది మీ మీ ఫేస్ లో ఒక వెలుగు. తేజ్ పత్తా అనగానే అసలు రైట్, చాలా చాలా మీకు ఇష్టం, అంత ఇష్టంగా మీరు చెప్పారు. పైగా అది చాలా పవర్ఫుల్ అని, మన కోరికని చాలా త్వరతగతిన తీరుస్తుంది అని చెప్పారు చాలా నమ్మకంగా. నా ఫ్రెండే ఒక అమ్మాయి రమ్య, తను నాకు నిన్న సడన్ గా మెసేజ్ చేసింది, నీతో మాట్లాడాలి అర్జెంటుగా అంటే. ఏమైందిరా, ఏమైంది అనుకున్నా నేను. అయితే ఇలాగా నేను బిర్యానీ ఆకుకి రెమెడీ చేశాను అని చెప్పింది. మిగతా మాటలు నేనే చెప్పేస్తా. ఇలా కాసేపు బ్రేక్ తర్వాత. బ్రేక్ తర్వాత హలో. హాయ్ రమ్య. హాయ్. హాయ్ హాయ్ పద్మిని, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? యా, చాలా చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎస్, కనపడుతుంది రమ్య. అయితే నిన్న నువ్వు నాకు మెసేజ్ చేసావు, నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ నువ్వు చెప్పినటువంటి ఆ విషయం ఇంకో 10 మందికి చేరాలి అన్న ఉద్దేశం నాకు ఉంది, అందుకనే నేను నీకు ఇప్పుడు లైవ్ లో కాల్ చేశాను. ఒక్కసారి బిర్యానీ ఆకు ఎలా చేసావా, రెమెడీ ఎలా పనిచేసింది, అసలు ఏ ఏ సందర్భంలో యూజ్ చేసుకున్నావు చెప్తావా? అసలు అది నాకు నాకే పెద్ద సర్ప్రైజ్ గా ఉంది తెలుసా. నేను ఫస్ట్ టైం నిన్న ట్రై చేశాను. అంటే యాక్చువల్లీ ఈ 520741 నేను డైలీ రాసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ నుంచి. నేను రాసుకుంటూ మా సిస్టర్స్ కి చెప్పాను, మా డాడీకి కూడా చెప్పాను. బ్యూటిఫుల్. ఓకే. అలానే 786 గురించి కూడా మా డాడీకి చెప్పాను. సో వాళ్ళందరూ అన్ని ట్రై చేస్తున్నారు, బట్ బిర్యానీ ఆకు అనేది నేను ట్రై చేయాలా లేదని ఆలోచిస్తున్నాను. నేను బుధవారం కదా, స్రవంతి గారు ఆల్రెడీ చెప్పారు బుధవారం రోజు స్టార్ట్ చేస్తే రావాల్సినవి వస్తాయి అని చెప్పి. మా అన్న మా అక్క అన్నారన్నమాట, ఒకసారి ట్రై చేసి చూడు, నువ్వు ఇవన్నీ ట్రై చేస్తున్నావు, నీకు ఆల్రెడీ అమౌంట్ రావాల్సినవి రావట్లేదు అంటున్నావు కదా. అంటే నిన్న ఈవినింగ్ అది కూడా నేను ఆలోచించాను, మార్నింగ్ కాదు కదా, ఈవినింగ్ చైనా వద్దా అని ఆలోచించి సరే ఎందు ఆలోచించుకొని ఆగకూడదని చెప్పి నేను వెంటనే కాళ్ళ చేతులు కడుక్కొని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని యూనివర్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పి నాకు ఈ అమౌంట్ రావాలి ఉంది. సో నాకు అది వచ్చేసింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పలానా పర్సన్ నుంచి నాకు అమౌంట్ వచ్చిందని నేను రాసుకుని స్రవంతి గారు చెప్పినట్టు నేను దాన్ని బర్న్ చేశాను. విత్ ఇన్ 15 మినిట్స్ నేను 4 మంత్స్ నుంచి నేను కాల్ చేసి అడుగుతున్నా కూడా ఇవ్వని వాళ్ళు, ఆయనంతటా ఆయన్ని కాల్ చేసి, అమ్మ నీకు ఇంత అమౌంట్ నేను ఇవ్వాలి కదా, ఆల్మోస్ట్ నాకు ఒక 12,000 దాకా ఇవ్వాలి, సో ఇంత అమౌంట్ ఇవ్వాలి కదా, నేను 12,000 ఇవ్వలేకపోతున్నాను, ఒక 8,000 నేను నీకు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి. నాకు అసలు ఇప్పుడు ఎంత షాక్ అయిపోయాను అసలు, నేను నాకు అసలు ఏం చేయాలి అర్థం కాలేదు. ఒక రకంగా షివరింగ్ అది హ్యాపీనెస్ అది ఏంటి అనేది నాకు తెలియలేదు. బట్ సర్ప్రైజ్, చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. నిజంగా నేను మా అక్క చెప్పిందని చేశాను, నాకు ఇంత మిరాకిల్ నాకు జరుగుతుందని నేను అనుకోలేదు. నేను ఈ నెంబర్ రాసుకుంటున్నాను కదా, దాని గురించి నాకు వెయిట్ చేస్తున్నాను అనమాట, మంచి ఛాన్సెస్ రావాలి, సో యూనివర్స్ నాకు ఇస్తుంది, నేను బిజీ అవుతాను అని నేను రోజు అనుకుంటూ నేను రాసుకుంటున్నాను, అది వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ నేను. బట్ థ్యాంక్ యూ స్రవంతి గారు, ఒక్కసారి చెప్పినా కూడా అదే ఒక్కసారి ఇస్తున్నాను. మాట్లాడు రమ్య. చెప్పమ్మా రమ్య. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీరు బాగుంటారు, మీ వల్ల మేమందరం బాగుంటాం, భగవంతుడి దయ. నిజంగా అండి, మీరు చెప్పిన టిప్స్ నేను చాలా వరకు పాటిస్తున్నాను, బట్ నాకు ఇంత విత్ ఇన్ 15-20 మినిట్స్ ఇంత సర్ప్రైజ్, ఇంత మిరాకిల్ జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా మీ అఫర్మేషన్ కూడా చాలా బాగుంది, వచ్చేసింది అని ముందే యూనివర్స్ కి చెప్పడము. అంటే నేను మీ వీడియోస్ వింటున్నప్పుడు మీరు అదే విన్నాను, మీకు వచ్చింది మన ఇమేజ్ చేసుకోవాలి, ఊహించుకొని మనకు చేతికి అమౌంట్ వచ్చినట్టు లేదా జీపే లో ఈ అమౌంట్ వచ్చిందని చూడాలి అని మీరు చెప్తూ ఉన్నారు కదా. సో నేను అలా అనుకుంటూనే చేశాను, బట్ ఇంత తొందరగానేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నేను మా డాడీకి కూడా చెప్పాను యాక్చువల్లీ 520741 రాసుకోవాలి అనేది. ఒకటి 786 మీరు నోట్ గురించి చెప్పారు కదా, చెప్పాను. ఈవెన్
1 week 10 days లోనే మా డాడీ కూడా నాకు కాల్ చేసి చెప్పారు, అమ్మా నువ్వు చెప్పిన గా నుంచి నాకు కలెక్షన్స్ అన్ని బాగానే వస్తున్నాయి, కొంత క్యాష్ బ్యాగ్ లో నిలువ ఉంటుంది అని చెప్పారు. నెంబర్ రాసుకుంటున్నప్పుడు 786 వచ్చిన తర్వాత ఆయన ఎన్నో రోజులు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కార్ సెకండ్స్ లో అయినా కొనుక్కోవాలని చూస్తున్నారు. 786 నోట్ పెట్టుకున్న 2 డేస్ లోనే ఆయనకి ఆయన కంఫర్టబుల్ ప్రైస్ లో మంచి కారు, ఆయన హ్యాపీ ఫీల్ అయ్యే కారు ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆయన నేను ఈ విషయం కూడా చెప్పాలి, చాలా క్యూరియాసిటీ అన్నాను, టక్క చెప్పేయాలని మాత్రంగా ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మా డాడీ తరపు నుంచి కూడా మీకు చాలా చాలా మీకు థ్యాంక్ యూ, యూనివర్స్ కి థ్యాంక్ యూ. నాకు ఇంకా చెప్పాలంది కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. మా పాప కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తుంది. అబ్బో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రవంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మాకు ఇంకా మీరు చెప్పాలి, మేము నేర్చుకోవాలి, మేము చేయాలి. తప్పకుండా చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. రైట్ రమ్య, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ పద్మిని, థ్యాంక్ యూ ఫస్ట్ మీ ఇద్దరికి కూడా. రైట్, ఇలాగే ఇంకొక 10 మందికి నీకు తెలుసు చెప్పటం బెటర్ దెన్ నా బాధ్యతగా నేను చెప్తున్నాను. ఇంకో 10 మందికి కూడా చెప్పు. 5207 4 ఎస్ డెఫినెట్లీ విత్ కాన్ఫిడెన్స్ చూపించొచ్చు కాబట్టి. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ సో మచ్ నీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ పద్మిని, బాయ్. అసలు బ్యూటిఫుల్ అక్క, నిజంగా ఇంత ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి అంటే కొంతమందికి ఒక్కొక్క రకంగా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తుందని అనుకోవచ్చా? అలా అని కాదు, ఎప్పుడు మనకి యూనివర్స్ ఎంత తొందరగా రెస్పాండ్ అవుతుంది అన్న దాని మీద మన ఆలోచనలు. ఇప్పుడు ఏమన్నా చాలా అనీజీగా ఉండే సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి ఇళ్ళల్లో కొంతమందికి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరైనా కానీ పోకింగ్ చాలా, ఏ పని చేసినా ఒక మాట అనడం, వదిలేయడం ఉత్తగా, ఆ రోజు అది ఒక్కొక్క పెద్ద గొడవ అవ్వడం, ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమని అఫర్మేషన్ చేసుకుంటారు, ఎలా ఆనందంగా ఉండగలుగుతారు? మనం కొంచెం అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక 10-15 నిమిషాలు మీరు మామూలుగా మీ బెడ్రూమ్లోనే కూర్చోండి, లేకపోతే బాల్కనీలో కూర్చోండి, లేకపోతే టెర్రస్ పైనకి వెళ్ళండి, లేకపోతే ఒక పార్క్ వెళ్ళండి, కూర్చొని కళ్ళు మూసుకొని మీకు ఏ వర్క్ అయితే ఇప్పుడు ఇంపార్టెంటో, మీకు జాబ్ రావాలనుకుంటున్నారా, డబ్బులు రావాలనుకుంటున్నారా, ఏదైనా పని కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో ఇట్లాంటి గొడవలు సమస్య పోవాలనుకుంటున్నారా, ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ పని అయిపోయింది, మీరు చాలా సంతోషంగా ఉన్నారు అన్న దాన్ని మీరు ఊహించుకుంటే తప్పకుండా యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అంతే, చాలా చాలా మంచి మంచి రెమెడీస్ చెప్తున్నారు, అందరికీ చక్కగా వర్కౌట్ అవుతున్నాయి. మాకు ఇంకా అవ్వట్లేదు, ఇంకా అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళ కోసమే ఇంకా పవర్ఫుల్ రెమెడీస్ కూడా చెప్తున్నారు. అన్నీ ఫాలో చేయండి, వీడియోస్ని ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి ఆ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, అండ్ థ్యాంక్స్ టు యూనివర్స్ యాజ్ వెల్. నమస్తే. నమస్తే.